ఇక కథలోకి వద్దాం. శ్రీరామ జననం అవన్నీ కూడా చెప్పుకుందాం. మానవ శరీరమందలి హృత్కమలముగా భాసిల్లేటువంటి యొక్క అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు వెలసి దశేంద్రియములతో కూడిన దేహరథాన్ని అధిరోహించినవాడు దశరథుడు. అంటే మామూలుగా కథగా కాకుండా ఇప్పుడు మనం కొద్దిగా కాస్త పెద్దవాళ్ళంగా ఉన్నాం కాబట్టి చిన్నపిల్లలకి కథగా చెప్పుకున్నా అసలు దశరథుడు అంటే దానికి వెనక దాగి ఉండేటువంటి యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. దశరథుడు అంటే అలా అధిరోహించినటువంటి దశ దేహరథాన్ని అధిరోహించినటువంటి వాడు దశరథుడు. అంటే త్రిగుణం ఇంకా మరి ఇంకోళ్ళ గురించి చెప్తున్నాడు. ఏమిటది? త్రిగుణములతో ఆకర్షింపబడుతుంది ఈ దేహం. ఏమిటి ఆ త్రిగుణాలు? సత్వ రజ తమో గుణములైనటువంటివి ఈ 3 గుణాలు. ఈ 3 గుణాలతోటి ఆకర్షింపబడేటువంటిది దేహం. మరి ఆ 3 గుణాలు ఎవరండి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. కాబట్టి వీడమన్న ఆ దశరథం అనేటువంటి దేహాన్ని ఆకర్షించాయి. 3 భార్యల్ని చేసుకున్నా సంతానం కలగలేదు దశరథ మహారాజుకి. బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి వారి సలహా మేరకు పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథుడు. పుత్రకామేష్టి యాగం పూర్తయిన తరువాత 12 నెల అయిన చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో తైతుల కరణం గంధయోగంలో మనక్కారకుడైన చంద్రుడు అధిపతి అయిన కర్కాటక లగ్నంలో గురుచంద్రులు ఉండగా, 5 గ్రహములు ఉచ్చస్థానంలో ఉండగా సత్వగుణ ప్రతీక అయిన కౌసల్యామాత జగత్ కళ్యాణకారకుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ప్రసవించింది. ఆకాశ సదృశ ప్రజ్ఞ అన్నాడు కాళిదాస్. ఎంత గొప్ప విషయం అన్నాడు కాళిదాస్ కూడా. ఇక భరతుడు చైత్ర శుక్ల దశమి మంగళవారం పుష్యమి నక్షత్రంలో జన్మించాడు. లక్ష్మణుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రంలో జన్మించాడు. మరి లక్ష్మణుడు ఆదిశేషుని అంశ. అందుకే శేషుడు శివునికి భూషుడు లక్ష్మణవేషేయు కొలువలేదా అన్నాడు త్యాగరాజస్వామి. ఎంత గొప్పగా రాశాడండి. శేషుడు శివునికి భూషుడు లక్ష్మణవేషియై కొలువలేదా అని కీర్తించాడు త్యాగరాజస్వామి. మరి శత్రుఘ్నుడు చైత్ర శుక్ల ఏకాదశిలో జన్మించాడు. బుధవారం నాడు జన్మించాడు. మరి వీళ్ళు ఈ 4 గురించి ఏమైనా ఆధ్యాత్మిక అర్థాలు ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి. లేకే 4 వేదముల సారమే 4 సోదరులు. రాముడు ధర్మానికి ప్రతీక అయిన యజుర్వేదం. లక్ష్మణుడు రామనామమే సర్వశాస్త్రముల సారమని ఉచ్చరించి రామనామమునే ఉచ్చరించే ఋగ్వేదం. భరతుడు రామనామమే తన జీవిత ఆధారముగా విశ్వసించి రామనామమును గానము చేసే సామవేదం అంటే శంఖనాదం, వేదనాదం ఆయన భరతుడు. శత్రుఘ్నుడు రామలక్ష్మణ భరతుల ఆజ్ఞలను శిరసావహించి అంతఃశక్తులను దునుమాడి శాంతిని చేకూర్చే అథర్వణ వేదానికి ఆయన చికినం. ఆయన మనకి ఆధారంగా నిలుస్తాడు, ప్రతీకగా నిలుస్తాడు మనకి శత్రుఘ్నుడు. మరి శ్రీరాముని గురించినటువంటి యొక్క విశేషాన్ని మనం కొద్దిగా తెలుసుకుందాం. పరిపూర్ణ మానవుడిగా ప్రవర్తించి ఎన్ని కష్టములు వచ్చినా స్వధర్మాన్ని వీడక ధర్మపదాన్ని అనుసరించి లోకానికి ధర్మ మహాత్యాన్ని చాటి చెప్పిన అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు. స్వార్థాన్ని జయించిన ధర్మమే శ్రీరామచంద్రుడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే స్వార్థాన్ని జయించిన ధర్మమే శ్రీరామచంద్రుడు. ఆయనకి అందరి యొక్క క్షేమమే ఆయన స్వార్థం. అందరూ బాగా ఉండాలని కోరుకోవటమే ఆయన స్వార్థం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేపట్టిన ధర్మమే కోదండరాముడు. కోదండరాముడు అని త్యాగరాజస్వామి వారు ఎన్నో కీర్తనలు రాశాడు. అంటే అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే కోదండరాముడు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు చేపట్టిన ధర్మమే కోదండరాముడు. ప్రజాహితాన్ని పరమార్థంగా భావించిన ధర్మమే పట్టాభిరాముడు.
త్రేతాయుగంలో దశరథరాముడు అయోధ్యారాముడయ్యాడు, అయోధ్యారాముడు సీతారాముడయ్యాడు, సీతారాముడు కోదండరాముడయ్యాడు, కోదండరాముడు పట్టాభిరాముడయ్యాడు, పట్టాభిరాముడు ఆత్మారాముడయ్యాడు, ఆత్మారాముడు ఆనందరాముడయ్యాడు, అమృతరాముడయ్యాడు, తారకరాముడయ్యాడు. చూసారా రామనామంలో ఉండేటువంటి యొక్క గొప్ప విశేషాలు ఇవన్నీ కూడా. ఇన్ని విధాలుగా ఇన్ని కోణములలో శ్రీరాముణ్ణి తత్వదర్శనం చేసుకుంటే ఏ వ్యక్తి జీవితమైనా ఆనందదాయకమే. కనుక శ్రీరాముని తత్వం మానవ జీవితానికి ఆదర్శం. మానవ జీవితంలో స్వార్థానికి ధర్మానికి ఎప్పుడూ సంఘర్షణే. స్వార్థం మనస్సును ఇంద్రియాల వైపు మళ్ళిస్తుంది, ధర్మము మనస్సును ఇంద్రియాల నుండి దూరం చేస్తుంది. స్వార్థం స్వసుఖాన్ని కోరుకుంటుంది, మరి ధర్మము పరహితాన్ని కోరుకుంటుంది. స్వార్థం భోగాన్ని కోరుకుంటుంది, ధర్మం త్యాగాన్ని ప్రబోధిస్తుంది. న కర్మణాన ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానసు అన్నది వేదం. స్వార్థానికి ధర్మానికి జరిగే సంఘర్షణే మానవ జీవితం. జీవితంలో స్వార్థాన్ని త్యజించి ధర్మాన్ని అనుసరించే మానవుడు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడు, అందరి మన్ననలను పొందుతాడు, మహోదాత్తుడవుతాడు. అర్ధకామాల కొరకు అధర్మ మార్గాన్ని అవలంబించేవారు స్వార్థబుద్ధితో పతనమవుతాడు, పాపాత్ముడవుతాడు. రాముడు స్వార్థరహితుడు, త్యాగనిరతుడు, ధర్మపరుడు. అందుకే ఎన్ని యుగాలకైనా రాముడు ఆదర్శవంతుడు. నాటికి నేటికి ఏనాటికి రాముని మార్గం ఆచరణీయం. ఇది రామతత్వం. ఇక రామునిలో ఉండేటువంటి యొక్క లోకోత్తర గుణాన్ని త్యాగరాజస్వామి వారు ఒక్క కీర్తనలో చెప్పాడు. అద్భుతమైన కీర్తన. ఒక్క మాట మనం దాన్ని మననం చేసుకుందాం. ఒక మాట ఒక బాణం ఒక పత్నీవ్రతుడే మనస, ఒక చిత్తము గలవాడే ఒకనాడును మరొకవే, చిరజీవత్వము నిర్జరవర సౌక్ష్యమొసగునే ధరబరగే దేవుడే త్యాగరాజనుతుడే. ఎంత గొప్ప విశేషంగా చెప్పండి. రామును రామాయణం మొత్తం మీద ఉండేటువంటి యొక్క రామతత్వాన్ని, రాముడి యొక్క సుగుణాలను అన్నింటినీ కూడా మొత్తం అంతా మూటగట్టి మనకు అందించాడు ఈ ఒక్క కీర్తనలో, ఆ మాటల్లో త్యాగరాజస్వామి. అంటే శ్రీరాముని లోకోత్తర గుణములలో అత్యంత ప్రధానమైన వాటిని నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి వర్ణించారు. ఏమిటిట అవి? రామునిది ఎప్పుడూ ఒకే మాట, ఒక బాణము. ఆప్యాకేనైన బాణేన నిహంత సర్వరాక్షసాత్. ఒకే బాణముతో సర్వ రాక్షసులను సంహరించేశాడు శ్రీరామచంద్రుడు. ఒక పత్నీవ్రతుడు. నా రామ పరదారాంశ చక్షుర్భ్యామపి పశ్యతి. రాముడు ఇతర స్త్రీలను కంటనైనా చూడడు. స్థిరమైన చిత్తము గలవాడు. ఒక అని నిర్దేశం వలన అట్టివాడు మరొక్కడు ఎవరూ లేరని త్యాగయ్య గారి భావం. నిజంగా అంతే. వాల్మీకి అయినా అంతే, కాళిదాసు అయినా అంతే, త్యాగరాజస్వామి వారైనా ఆ భావంలోనే మనకు అన్ని గొప్ప విశేషాలను అందించాడు రామతత్వంలో. భక్తుల్ని రక్షించటానికే అవతరించిన పూర్ణ పుణ్యావతారుడు శ్రీరామచంద్రుడు. ఆ రాముని మరొక ఆశ్రయిస్తే చిరంజీవత్వమును, బ్రహ్మానందాన్ని, మోక్షాన్ని కటాక్షిస్తాడని హరికాంభోజరాగరులో రూపకతాళ నిబద్ధంలో త్యాగయ్య గారు కీర్తించిన ఈ కృతి ఉందే శ్రీరామనవమి పండుగకి సంపూర్ణమైన స్ఫూర్తినిస్తుంది. అందుకే మనం మననం చేసుకుంటున్నాం ఈరోజు. రామతారక మంత్రం నిజంగా ఇది. రాముల వారి నామం ఒక తారక మంత్రం. ఓం నమశివాయ అంటే ఆ ఓం నమశివాయ అనేటువంటిది ఒక పంచాక్షరీ మంత్రం. పంచాక్షరీ మంత్రంలో నమ నమ అంటారు. ఆ మా అనేటువంటిది ఆ జీవాక్షరం. పంచాక్షరీ మంత్రానికి జీవాక్షరం ఓం నమ శివాయలో మా అనేటువంటిది. ఆ మా తీసేస్తే నా శివాయ అవుతుంది. అది చాలా వినకూడనటువంటి యొక్క శబ్దం. కాబట్టి ఆ శబ్దానికి ముఖ్యమైనటువంటిది, జీవాన్ని ఇచ్చేటువంటి యొక్క ఆ యొక్క ఇది ఏమిటి? మా అనేటువంటిది అక్షరం, మా అనే అక్షరం. తర్వాత
ఓం నమో నారాయణాయ అనేటువంటిది నారాయణ అష్టాక్షరీ మంత్రం. ఆ అష్టాక్షరీ మంత్రంలో రా అనేటువంటిది తీసేసామనుకోండి, ఓం నారాయణాయ అవుతుంది, అది అపశబ్దం. కాబట్టి ఆ రా అనేటువంటిది జీవశబ్దం అన్నమాట. ఇక్కడ ఆ రాయే జీవశబ్దం, ఆ మొత్తం అంతానికి అష్టాక్షరీ మంత్రానికి రా జీవశబ్దం, జీవాక్షరం. ఇది దీన్ని కనుక మనం వెచ్చ చేస్తే మర అనేటువంటిది రామ అయింది. శివకేశవాత్మకుడు రాముడు దీనిని ఉటంకిస్తూ దేవామృత వర్షిణి రాగంలో చాగయ్య గారు హృద్యంగా గానం చేశాడు. ఇదే తారక మంత్రం. రామకథారసవాహిని ఎందు క్రొంకిలిడి రామకథామృతమును గ్రోలి తారకరామని నిజతత్వమును ఉపాసించి తరించిన వారు ఎందరో మహానుభావులు. ఎన్ని జన్మముల నుండి చూచినా ఏకో నారాయణుడని అన్ని రూపుడై ఉన్న ఆ పరమాత్మ నామము కథ విన్నా ఎన్ని జన్మముల చేసిన పాపములు ఈ జన్మతో విడునని రామమంత్రముచే ఇది కడసారి జన్మమని శాశ్వత నిత్యానందము మోక్షగతి మొదలగు విషయములను మనకు అందిస్తూ తారక మూత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా అని తారకరాముని కీర్తించాడు. ఎవరు? భద్రగిరి రాముని భక్తుడు భక్త రామదాస్. ఎంత గొప్పవాళ్ళండి, ఎందరు మహనీయులున్నారు. కథాభాగంలోకి వెళ్దాం.